యాక్చువల్గా మా ఉమ్మడి విశాఖపట్నం లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది బై ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది అది ఈ ఆగస్ట్ ముప్పయో తేదీ ఎన్నిక ఉంది అందులో మెజారిటీ ఓటర్సు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళే ఉన్నారు జెడ్పీటీసీలైన ఎంపీటీసీలు కార్పొరేటర్స్ ఓటర్స్గా ఉండడం జరిగింది దానికోసం జగనన్న ఇన్ఛార్జెస్కి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి అందరికీ పిలిచి దిశానిర్దేశం చేయడం జరిగింది న్యాయంగా చెప్పాలి అంటే భారీ మెజారిటీతో మేము గెలవాల్సిన సీట్ అది ఎందుకంటే ఆరు వందలు పైగా ఓట్స్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కేవలం రెండు వందల పైగా ఓట్లు మాత్రమే టీడీపీకి ఉన్నాయి సో అత్యంత భారీ మెజారిటీతో మేము గెలవాలి అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కూటమి వాళ్ళు కానీ క్యాండిడేట్స్నే పెట్టకూడదు నైతిక విలువలుంటే కానీ వాళ్ళు క్యాండిడేట్స్ని పెట్టబోతున్నారని తెలుస్తుంది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మేము మా ఓట్స్ మాకు వచ్చి మేము భారీ మెజారిటీతో జగనన్న పెట్టిన క్యాండిడేటు గెలుస్తూ ఉన్నారు గెలవబోతూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఈ రెండు నెలల ఇంచుమించు కావొస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన హామీలు ఏవి కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూసాము మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా అసెంబ్లీలోనే చెప్పారు ఏదో అంటే ఇచ్చిన హామీలు నుంచి తప్పించుకోవడానికి అమలు చేయడం దాన్ని తప్పించుకోవడం కోసం ఆర్థిక పరిస్థితి చూస్తే భయంగా ఉంది అంటూ ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్తూ ప్రజలకు మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు సో ప్రజలు అప్పుడే ఏంటి కోటమి అధికారంలోకి వచ్చింది ఏదో చేస్తారు అనేసి ఓట్లేసాము చూసేసరికి అప్పుడే చేతులు ఎత్తేసే పరిస్థితి కనిపిస్తూ ఉందని ప్రజలు బాధపడుతున్నారు ఎందుకు ఓటేసామా అనేసి అలాగే తీసుకుంటే ఈ రక్షణ ప్రజలకి రక్షణ ఇవ్వడంలో ముఖ్యంగా మహిళలకి రక్షణ ఇవ్వడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అసలు ఎన్నికల ముందైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు అయిపోయాక హోమ్ మినిస్టర్ గారు చెప్పారు ఏదో మహిళలు అదృశ్యమైపోయారు మా గవర్నమెంట్ టైంలో అనేసి కానీ అక్రమ రవాణా జరిగింది అదృశ్యం అనేసి కానీ అలాంటి అబద్ధ ప్రచారాలు చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు ప్రజలతో కానీ మొన్ననే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది మిస్ అయితే అందులో నలభై నాలుగు వేల ఇరవై రెండు మంది దొరికేశారు కేవలం ఆరు మంది మాత్రమే దొరకలేదు అనేసి దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు ఎంతగా తప్పుడు ప్రచారం చేశారు అనేసి జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా మహిళల రక్షణ కోసం పెద్దపేట ఏట వేయడం జరిగింది అందుకోసం దేశ చట్టం దేశ యాప్ తీసుకురావడం జరిగింది అసలు పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి దేశ అమ్మాయికి అలాంటి అత్యాచారం జరిగితే అలాంటి సంఘటనలు మన మన రాష్ట్రంలో జరగకూడదనేసి ఈ చట్టాన్ని అలాగే ఈ యాప్ని తీసుకొచ్చారు జగనన్న ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎంతో చక్కగా మెయింటైన్ చేసేవారు అలాగే మహిళలకి రక్షణ దొరికేది కాబట్టి ఈ ప్రభుత్వం మీద ప్రజలు రక్షణ ఇవ్వట్లేదు ప్రజలకి మహిళలకి అలాగే హామీలు అమలు చేయట్లేదు అని రెండు నెలకే విసిగిపోయే పరిస్థితి కల్పించారు కాబట్టి ఇక ముందు ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి విశాఖపట్నంతో అయితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో జగన్ అన్న ఎవరికి నిల్చోబెడితే వాళ్ళు భారీ మెజారిటీతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారని తెలియజేస్తూ ఉన్నాను